हाई अंडी मन मिद्दे तोटलो मल्ली चाला हार्वेस्ट वच्चिंदी एक्कुव हार्वेस्ट उंदी इंतगानम टमाटर लेतो ई रोज इंका 5 केजील कंटे एक्कुवने वेल्लेटट्टुन्नायी मल्ली मिगता हार्वेस्ट उंदी इप्पुडु एमेम कूरगायलु वस्तायो चूसुकुंटू मीतो माट्लाडुकुंटू मोत्तम हार्वेस्ट चेसुकुंदाम ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం బెండకాయలు చూడండి ఎంత బాగుస్తున్నాయో రెండు మూడు రోజులకు ఒకసారి అయితే ఫుల్ బెండకాయలు వస్తున్నాయి మన గార్డెన్ లో ఇక చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చేయో ఒకసారి బెండ చెట్టు నాటుకుంటే చాలా రోజులు వస్తుంది మన గార్డెన్ లో ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఈ రెండు కూడా కట్ చేసుకుందాం రెండు రోజులకల్ల మళ్ళీ హార్వెస్ట్ కు రెడీ అవుతున్నాయి ఇవి ఇంకో మొక్కకు దింపుకుందామండి ఈ మొక్క కూడా ఉన్నాయండి బెండకాయలు ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం చూడండి బెండకాయల మొక్కలు అయితే ఎంత బాగుస్తున్నాయో పై వరకు వెళ్ళిపోతున్నాయి ఇట్లా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మొక్కకు బెండకాయలు ఎంత గణం వచ్చేయో గుత్తులు గుత్తులుగా చాలా బాగుంది చూడండి ఈ మొక్క అయితే సూపర్ వస్తుంది ఇక్కడ చూడండి సైడ్కు ఇక్కడ ఎర్ర తోటకూర అదంతలవే మొలిచినాయి అంటే సీడ్స్ రాలనేమో అప్పుడు చూడండి ఈ తోటకూర ఎంత అందంగా వచ్చిందో ఈ టబ్బులో ఈ రెండు బెండ మొక్కలు రెండు తోటకూర విత్తనాలు వచ్చాయి ఇవి కట్ చేసుకుందామండి బెండకాయలైతే గుత్తులు గుత్తులు వస్తున్నాయి చూడండి మన గార్డెన్ లో ఎంత హెల్తీ ఉన్నాయో ఈ మొక్క కూడా అట్లనే ఉన్నాయి చూడండి నిన్న మొక్కలకు నేను బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత మొక్కలైతే కొంచెం డల్లుగా ఉన్నాయి అయితే హెల్తీగా అయినాయండి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తుండాలి అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ లేదా పశువుల ఎరువు మరియు ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ పెంకులు ఉంటాయి కదా ఎగ్స్ మనం వాడిన తర్వాత పెంకులను కూడా మనము ఎండబెట్టి మనము మిక్సీలో వట్టి మొక్క మొదట్లో కూడా వేస్తే మంచి కాల్షియం వస్తదన్నమాట మొక్కలకి బోన్ మీల్ బదులు అట్లా ఎక్సెల్స్ మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే మొక్కలకు బాగా పని చేస్తాయి ఇక్కడ చూడండి ఎంత బాగుస్తున్నాయి బెండకాయలు మన గార్డెన్ లో అన్ని కూరగాయలు మంచి వస్తున్నాయి చూస్తారు కదా 1 కేజీ కంటే ఎక్కువనే వచ్చాయి ఇంకున్నాయి ఇక్కడ చూడండి ఈ మొక్కకైతే బెండకాయలు ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇక్కడ 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 రెండు ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఈ మొత్తం మనము కట్ చేసుకుందాం ఎంత బాగుస్తున్నాయో బెండ మొక్కలు మన గార్డెన్ లో చూడండి ఒక 10 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఇంటి పూర్తికి సరిపోంగా ఇంకా మిగులుతున్నాయి 10 కాకున్నా 7-8 మొక్కలు పెట్టుకున్నా కూడా నాలుగురున్న ఫ్యామిలీకి అయితే మస్తు అవుతదండి ఇంకా కొంచెం పెద్దగా కావాలి ఏదో బుట్ట అయితే నిండిపోతుంది ఇగో ఈడ కూడా ఒకటి ఉండండి నాకు కనిపించలేదు ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఆకుల చట్న కనిపించట్లేదు ఇగో చూడండి నిన్న స్ప్రే చేసిన కదా పెయిన్ ఎంత చనిపోయింది వీటికున్న పెయిన్ మొత్తం చనిపోయింది చూడండి ఇగో నల్లగా ఎంత కనిపిస్తుందో
బెండకాయలైతే విపరీతం వస్తున్నాయి చూడండి. చూస్తారు కదా ఎంత మంచి వస్తున్నాయో. ఇగో ఈ బుట్టి నిండిపోయింది చూడండి. ఇది 2 కేజీలకు ఎక్కువనే ఉంది బుట్టి చూడండి. బెండకాయలు బెండకాయలు ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో. 2 కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి చూడండి. ఇంత పెద్ద బుట్టి నిండా బెండకాయలు వచ్చినాయి మన గార్డెన్లో. ఒక 10 మొక్కలు ఉన్నాయి. 10 మొక్కలకు ఇంతగానం వచ్చినాయి చూడండి బెండకాయలు. ఇవి ఇంచుమించు 2 కేజీల వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయండి, తెంపేసుకుందాం. ఇక్కడ కాకరకాయలు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో. ఇక్కడ చూడండి పెద్ద సైజు వచ్చినాయి కాకరకాయలు అయితే. చూస్తారు కదా కాకరకాయలు చాలా బాగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. నేను నిన్న మొన్ననే కాకరకాయలు అవుతలేవని అనుకున్నుంటే, కానీ చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ కూడా అబ్బా సూపర్ వచ్చినాయి. ఇక్కడైతే పెద్ద సైజు వచ్చింది కాకరకాయ. ఇగో చూడండి, చూస్తారు కదండి కాకరకాయలు అయితే మన గార్డెన్లో ఎంత సూపర్ వస్తున్నాయి. నిన్న మొన్న కాకరకాయలు అవుతలేవని చాలా ఎందుకైతే లేవో అని అనుకుంటుంటే, కానీ సూపర్ వస్తున్నాయి చూడండి లాస్ట్లో. ఇగో ఇక్కడైతే ఇంకా పెద్దగా ఉంది చూడండి. వావ్ సూపర్ వస్తున్నాయి. వామో ఇక్కడ చూడండి. ఇగో అసలు నేను చూసుకోలేదు లేదు, ఇప్పుడు చూస్తున్నా కాకరకాయలు ఇంతగానం వచ్చినాయని. ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది, తెంపుదాం. ఈడొకటి ఉంది, ఇది కట్ చేద్దామండి. ఇది ఇంతకే ఆగిపోయింది. అంటే ఇందులో 5 కుండీల్లో పెట్టుకున్నా కదా నేను. అంటే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్కలా ఉందన్నమాట, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేద్దాం. కట్ చేస్తేనే మిగతా వాటికి బలం సరిపోతుంది. ఇంకా చూడండి ఇవి అయితే ఇందులేసుకుందాము, ఇంకా తెంపుకుందాము. చూడండి నేను 5 కుండీల్లో నాటుకున్నా కదా. కుండీలు చూస్తారు కదా, ఇగో ఈడొక కుండీ, ఇగో ఈడొక కుండీ, ఈడొక కుండీ, ఈడొక కుండీ, ఈడొక కుండీ, ఇట్లా 5 కుండీల్లో బీర కాకర నాటుకున్నా కాబట్టి మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి తేనెటీగ వచ్చి పాలినేషన్ చేస్తుంది. ఇప్పుడు లోపలికి పోయింది, మంచిగా అవుతున్నాయి ఈసారి అయితే. కాకపోతే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఒక్కొక్కటేమో పెద్దగా అవుతుంది, ఒక్కొక్కటేమో చిన్నగా ఉంది. ఇగో ఈడొకటి ఉంది, తెంపుకుందాం. ఇంకొకటి ఉంది. ఇవి బుష్గా వచ్చింది మొక్క, జాగ్రత్త తెంపుకోవాలి. చిన్నదైనా సరే కట్ చేస్తున్నానండి. ఇక మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ మంచి పూతలు వచ్చినాయి చూడండి. ఈ పూతలన్నీ మళ్ళీ ఇవన్నీ పిందెలన్నీ మంచి పెద్ద సైజు వస్తాయి. ఇది ఒకటి మామూలుగా ఉంది, ఇది ఎక్కువ పెద్దగా కాలేదు ఉండని. ఈ చిన్నవి పెద్దవి మొత్తం కట్ చేసుకుందామండి. ఒక్కొక్క సీడేమో చిన్నగా ఉంది విత్తనము, ఒక్కొక్కటేమో పెద్ద సైజు వచ్చేటివి ఉన్నాయి. అన్నీ కట్ చేద్దాం. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ చిన్న సైజు ఉన్నాయి. ఇవన్నీ కట్ చేద్దాం. ఇక్కడ చెట్టు కొంచెము హెల్తీగా లేదు. ఒక పెద్ద కాకరకాయ ఉందండి, తెంపేద్దాం. ఇక్కడ ఆకుల చాట నాకు అనిపించట్లేదు, తొందర తొందర. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో ఈ కాకరకాయ. కట్ చేద్దాం. చూస్తారు కదా పెద్ద పెద్ద కాకరకాయలు వచ్చినాయి మన గార్డెన్లో ఈరోజు అయితే. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, కట్ చేద్దాం. చూడండి బీరకాయ, కాకరకాయలు వచ్చినాయి. కాకరకాయలు అయితే భలే బాగా వచ్చినాయి ఈసారి, పెద్ద పెద్ద సైజు వచ్చినాయి. మళ్ళీ ఒక బీరకాయ వచ్చింది, ఇంకా ఉన్నాయి అక్కడ. బీరకాయలు కట్ చేసుకుందాం రండి. ఈ చెట్టు చూడండి, ఇక్కడ కాకర చెట్టు, ఇది కొత్త మొక్క. వైట్ కాకర సూపర్ వచ్చిందండి. కొన్ని వైట్ కాకరలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి వైట్ కాకర ఎంత బాగా వచ్చిందో అసలు. చూస్తారు కదా వైట్ కాకర, ఇక్కడ పెట్టుకుందాం. ఇగో ఈడ చూడండి, ఈడ ఎంత బాగా వచ్చిందో కాకర. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి తేనెటీగలు ఎంత బాగా వస్తున్నాయో మీకు అనిపిస్తుందో లేదో. ఇగో చూడండి తేనెటీగ మంచిగా వచ్చి పాలినేషన్ చేస్తున్నాయి మన గార్డెన్లో. ఒకటి ఉందండి, అవి ఇంతకే ఆగిపోయినాయి. ఇంకా పిందెలు అయితే చాలా ఉన్నాయి. ఇగో ఈడొక పిందె ఉంది, ఈడొక పిందె ఉంది, ఇవన్నీ పిందెలు ఉన్నాయో అసలు. ఇగో ఈడ
మొత్తం ఇవి కూడా పాలినేషన్ చేస్తే సూపర్ వస్తాయి. పాలినేషన్ చేయాలి మెయిన్గా, చేయకుండా కూడా అయితే కానీ అంత ఆరోగ్యంగా కావు. ఇక్కడ చూడండి, ఇది వేరే మొక్కకి ఈ బీరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కట్ చేద్దాం. ఇక ఇది కూడా కట్ చేద్దాం. బీరకాయలు చూస్తారు కదండి, మనకు 4-5 రోజులకు ఒకసారి, అంటే 4 రోజులు అయింది మనం హార్వెస్ట్ చేసుకొని, మళ్ళీ ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో. చూస్తారు కదండి బీరకాయలు కాకరకాయలు మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో. ఇక ఈడొకటి ఉంది, ఇది లేతగా ఉంది, ఇది అట్లే పెడదాము. ఇది ఒకటి కట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక పిందె ఉంది, ఇది ఒకటి పిందె ఉంది, ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి. ఇగో ఈడొకటి ఉంది, ఇంకా అక్కడ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి ఇంకా, అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు కాకరకాయలు బీరకాయలు ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో, ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి మన గార్డెన్లో కూరగాయలు. టమాటాలు అయితే మస్తు కాసినాయండి ఈరోజు అయితే, మస్తు టమాటాలు వెళ్తాయి చూడండి ఎంత వస్తాయో ఈరోజు అయితే. ఎన్ని టమాటాలు వస్తున్నాయో మన గార్డెన్లో అయితే, విపరీతం టమాటాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టమాటా ఉంది కదండి, ఈ టమాటా ఉంది కదా, మనం ఇప్పుడు ఈ టమాటాను ఇట్లా మనము ఇట్లనే విత్తనాలు ఇట్లా మనం ఇట్లా పిండుకోవాలన్నమాట. పిండుకుంటే ఇట్లా మొక్కలు వస్తాయన్నమాట. ఇక్కడ సైడ్ మొక్క అయితే నేను ఇట్లనే టమాటా ఒకటి మంచి జ్యూస్ ఇట్లా వచ్చి ఇట్లా నేను ఈ మట్టిలో పిండిన అనమాట. పిండితే కొన్ని తీసిన ఆరేసిన, కొన్ని ఇట్లనే ఉంటే ఇట్లనే అట్లనే ఉండిపోయినాయి, 2-3 మొక్కలు ఉన్నాయి కదండి అట్లనే ఉంచిన, అట్లనే ఈయనే మంచిగా వస్తుంది చూడండి పంట. అయితే ఇట్లా పిండుకొని మనం కొంచెం ఇట్లా మట్టి వేసుకోవాలి. ఇట్లా మట్టి వేసుకున్నాం అనుకోండి అవే మంచిగా మొలుస్తాయి, మనం అలాగే నారేయాల్సిన అవసరమే లేదు అసలు. ఇట్లా మనము అప్పుడప్పుడు మంచి టమాటా చూసి ఇట్లా మనము ఇట్లా పిండుకోవాలి మట్టిలో. నేను అటు సైడ్ బీర ఇప్పుడు ఇంతకుముందు దింపిన చూడండి, అవైతే నేను నారు పోసుకున్న టమాటానే చూడండి. అదైతే ఇట్లా మంచి మంచి టమాటాలను చూసి మనము ఇట్లా విత్తనం పోగొట్టుకోవద్దు, మంచిగా ఇట్లా మంచిగా ఉన్నాయి మట్టిలో వేసుకుంటే మంచి మొలకలు వస్తాయి. చూస్తారు కదా టమాటాలు ఎంత మంచిగా వస్తున్నాయో మన గార్డెన్లో. మనం సపరేట్గా విత్తనాలు తెచ్చి పోసుకోవాల్సిన అవసరమే లేదండి, టమాటాలు అయితే ఈజీగా నాటుకోవచ్చు నారు. ఇక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ టమాటాలు ఎంత బాగా వచ్చినాయో. ఈ సైజు కూడా మనకు లేదు కదా విత్తనము చూడండి, ఇది కొంచెం ఇట్లా మురిగిపోయినట్టు అయింది. ఇది మనం ఇందులోనే వేసుకుందాం విత్తనాలను. అయితే విత్తనము వేస్ట్ చేయొద్దండి. ఒకటి రెండు మొక్కలు మొలిచినా చాలు మనకి, అన్నీ మొలవాల్సిన అవసరం కూడా లేదు. అంతే ఇక్కడైతే రెడ్గానే టమాటాలు. ఇక్కడ మొక్కకు చూడండి రెడ్గా అయిపోయినాయి, తెంపేసుకుందాం ఆయన్ని. ఇక్కడ మొక్కకైతే ఈ టమాటా చూడండి ఎంత బాగుందో. ఈ టమాటా కూడా సీడ్కు ఇప్పట్లాగా మట్టిలో వేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇంకా ఇది కూడా మళ్ళీ మనం వేసుకుంటే ఎక్కువైతుంది, చూద్దాం మళ్ళీ అవి మొలవకుంటే మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే ఎంత బాగుందో చూడండి, చూడండి టమాటా ఎంత మంచి సైజు వచ్చిందో. ఇవన్నీ రెడ్ కలర్ అయిపోయినాయి, తెంపేద్దాం. సూపర్ వచ్చినాయి కలర్ అయితే, అందంగా వచ్చినాయి. చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో.
ఇక్కడ క్లౌ బీన్స్ చూడండి ఎంత బాగుచ్చనియో తెంపేద్దాం చూడండి ఎంత గణమొచ్చనియో ఇవి ఈసారి అయితే చాలా వచ్చనే చూడండి చెట్టు అయితే ఇక్కడ హెల్తీగా వస్తుంది చూడండి చెట్టు సూపర్ వస్తుంది ఇగో కాయలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి కూడా కట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ చాలా వస్తాయి ఇక్కడ చూడండి ఎంత గణం ఉన్నాయో ఇక్కడ ఇక్కడైతే బలే లావైనే చూడండి కిందకి రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడొకటి ఇవి ఇప్పుడు ఇప్పుడే ఇంట్లోకి పోయి నేను కర్రీ చేస్తానండి ఎట్లా ఉంటుందో చూద్దాం అంటే మొన్న దంపుకునే కొన్ని ఉన్నాయి ఇవి అవి కలిపి కర్రీ చేస్తా ఇడొకటి ఉంది చూడండి క్లౌ బీన్స్ ఇన్ని వచ్చాయి ఇప్పుడు మనం చిక్కుడుగాయ ఉంది తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఇది సీడ్కు రెడీ అయ్యింది ఇది కట్ చేద్దాం ఇట్లా రెడీ అయితే కట్ చేసుకోవచ్చు సీడ్కు ఇక ఇక్కడ కూడా ఒకటి రెడీ అయింది ఈ చిక్కుడుగాయ ఉంది కట్ చేద్దామండి మొత్తము తెంపినప్పుడల్లా మస్తు చిక్కుడుగాయ వస్తుంది మన గార్డెన్లో వీడియోలు అయితే చాలా లెంత్ అవుతున్నాయండి ఎందుకంటే మన గార్డెన్లో హార్వెస్ట్ చాలా వస్తుంది కదా అందుగురించి తెంపటకల చాలా టైం పడుతుంది కాబట్టి వీడియోలు లెంత్ అవుతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తుంటాను కదా ఏదన్నా గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి రెండు మూడు టిప్స్ అయితే ఉంటాయి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ చెప్తుంటాను నేను మళ్ళీ మీరు స్కిప్ చేశారనుకోండి టిప్స్ మాత్రం మళ్ళీ నేను ఏవైతే వీడియోలో చెప్పినో అవే మళ్ళీ అడుగుతారు స్కిప్ చేసిన వాళ్ళు అట్లా స్కిప్ చేయకండి వీడియోలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయన్నమాట అందుకని స్కిప్ చేయకుండా చూడండి గణం చిక్కులు ఉన్నాయో అండి ఇప్పుడైతే చాలా కాయొచ్చేటట్టు ఉంది ఎంత టైం పడుతుందో తెంపేసుకుందాం టకటక ఇక్కడ చెట్టు చిక్కుడు ఉంది అక్కడ తీగ చిక్కుడు ఉంది అన్నిటికీ చిక్కుడుగాయలు బాగా వస్తున్నాయి చూడండి మన గార్డెన్లో వచ్చినక్కడికైతే నేనైతే ఏ మొక్కలు అయితే నాటుకున్నానో అన్ని మొక్కలకైతే సూపర్ హార్వెస్ట్ వస్తుంది మీరు చూస్తారు కదా లేతగా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ తెంపుకుంటా ఇక్కడ బ్రాంచెస్ వచ్చి బ్రాంచెస్ లోపల కూడా కాయ ఉంటుంది నేను చూస్తలేను ఇక చూడండి ఇక్కడ చూడండి లోపల ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి బ్రాంచెస్ వచ్చిగో లేతగా మళ్ళీ లోపల పూత వస్తుంది చూడండి ఇగో ఇక్కడ కాండానికి వస్తుంది పూత ఇక్కడ కూడా కాయ అవుతుంది ఇక చూడండి ఇక్కడ ఏం చూడండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మన తీగ చిక్కుడు మళ్ళీ రెడీ అయింది చూడండి ఇగో ఇక్కడ సీడ్స్కు బాగానే వచ్చినాయి ఇవి తీగ చిక్కుడు సీడ్ రెడీ అవుతున్నాయి అంటే సీడ్ కొంతమంది అడుగుతురండి ఇట్లా రెడీ అయినవి ఉంటే మీకు ఇస్తాను నేను కాకపోతే ఇప్పుడైతే ఇంట్లో లేవు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంపుకుంటున్నా కదా తెంపుకున్నాయి రెడీ అయినాక ఇస్తా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడైతే ఇంకో ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడే తెంపుతున్నా దానికి రెండు దీనికి మూడు ఐదు
ఆ మొక్కకు మూడు దింపినా ఆ మొక్కకు రెండు దింపినా ఈ మొక్కకు మూడు ఐదైనా ఇంకా చూద్దాం వస్తే కట్ చేసుకుంటా ఇప్పుడు కొంచెం చిక్కుడుగాయ ఉంది కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇదంతా లేతగా ఉంది తర్వాత హార్వెస్ట్ చేసుకుందామండి చాలా ఉంది ఇగో ఈడ ఆడొక్కటి ఆడొక్కటి ఉంది ఉన్నది దంపేసుకుందాము నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మంచిగా గుత్తులు గుత్తులు వస్తాటు ఉంది ఇగో ఇదంతా చూస్తారు కదా పిందెలు చూడండి ఎంత మంచిగా వచ్చిందో లేతగా ఉంది ఇంత కూడా పెస్ట్ లేదు చూడండి చిక్కుడుగాయ సూపర్ ఉంది ఇదంతా నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాటుంది ఇగో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో గొల్లలు గొల్లలుగా వచ్చింది ఇదంతా లేతగా ఉంది ఇది నెక్స్ట్ హార్వెస్ట్కల్లా దింపుకుందాము ఇక్కడ కొంచెం ముందు కట్ చేద్దాం ఈ పూత ఉన్న దగ్గర తెంపితే కూడా పూత రాలిపోతుంది అని భయమవుతుంది నాకైతే ఈ చెట్టుకైతే ఇంతేనండి ఇంకో చెట్టుకు తెంపుకుందాం ఈ చెట్టుకు మంచిగానే ఉందండి కట్ చేద్దాం ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఉంది మళ్ళీ ఇది కొంచెం లేతగా ఉందండి ఒక్కటి రెండు మంచిగా అయినాయి తెంపుదాం రెడీ అయినాయి ఇది ఉండనండి నెక్స్ట్ హార్వెస్ట్ తెంపుకుందాం ఇవి ఇక్కడ రెడీ అయినాయి తెంపుదాం ఇక్కడ కూడా ఒకటి సీడ్ రెడీ అయింది ఇట్లా రెడీ అయినాయి జమేసి అడిగిన వాళ్ళకంటే ఇద్దరు ముగ్గురు అడిగిరు వాళ్ళకి ఇస్తానండి నేను ఇప్పుడు ఎప్పుడన్నా అంటే రెడీ అయినాక ఇస్తాను దీన్ని కూడా రెండు మూడు వచ్చినాయి సీడ్స్కి ఇదైతే మంచిగా ఉంది చూడండి నిండుగా విత్తనాలతోటి ఇట్లాంటివి కర్రీ మంచిగా ఉంటాయి గింజలు ఉంటే చాలా బాగా వస్తుంది కర్రీ ఇక రెండు సీడ్స్ రెడీ అయినాయండి నాకైతే హ్యాపీ అనిపిస్తుంది సీడ్స్ రెడీ అయినాయి కూడా మనకు సీడ్స్ కూడా కావాలి కదా ఈ చెట్టు అయితే చాలా రోజులు వస్తుంది చూడండి ఈ సీడ్ ఎప్పుడు కాసే సీడ్ అనమాట ఇది చూడండి ఇవి కూడా ఇంట్లోనే వేసుకుందాం ఇగో ఎంత బాగా వచ్చిందో ఇంకేడు ఉంది మొక్కకైతే చాలా ఉందండి చిక్కుడుగాయ చెట్టు చిక్కుడు మంచిగా రెడీ అయ్యింది గింజలతోటి సూపర్ ఉంది పెద్ద పెద్ద సైజు వచ్చింది చూడండి కాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత మంచిగా బ్రాంచెస్ వస్తున్నాయో ఈ మొక్కకైతే ఇగో చూస్తారు కదా చాలా బలంగా ఉంది ఇదైతే ఇంకా ఇక్కడ కూడా ఇంత వచ్చింది చూడండి ఈ చెట్టుకి ఈ చెట్టుకు చూడండి ఎంత ఘనం పూత కాత ఉందో ఇక్కడైతే విపరీతం వచ్చింది చూడండి చిక్కుడుగాయ ఇగో ఏ మొక్క చూసినా మంచిగా పంట వస్తుంది చూడండి మన గార్డెన్లో చూస్తారు కదా ఇది రెడీ అయింది కట్ చేసుకుంటా లేతది ఉంచుతా అట్లే ఇగో ఇది ఇది రెడీ అయింది కట్ చేద్దాం ఇవి రెండు లేతగానే ఉంచేద్దాం ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత ఘనం వస్తుందో మన గార్డెన్లో చిక్కుడుగాయ చూస్తారు కదా మీరు
ఇది లేతగా ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందామండి చాలా లేతగా ఉంది ఇది చూడండి చిక్కుడుకాయ కూడా ఎంత మంచిగా వచ్చిందో మన గార్డెన్ లో కాకరకాయలు అట్లనే వచ్చాయి బీరకాయలు అట్లనే వచ్చాయి టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి మళ్ళీ చిక్కుడుకాయ కూడా మంచిగా వచ్చింది క్లవ్ బీన్స్ మంచినే వచ్చాయి ఇప్పుడు దొండకాయలు కూడా సూపర్ వస్తాయండి చాలా ఉన్నాయి మన గార్డెన్ లో దొండకాయలు కూడా కట్ చేసుకుందాం పై వరకు నేను నాకు అందుతాయో అందాయో కూడా తెలుసలేదు ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో మొక్క అయితే గ్రీన్ గా ఇక్కడైతే మస్తు ఉన్నాయి చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇక్కడైతే ఈ ఆకుల చాటన మస్తు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చాయి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంకా చూస్తారు కదా పైన ఈ ఆకులో ఈ ఆకు మధ్యలోనే ఇన్ని వచ్చినాయి చూడండి దొండకాయలు వీళ్ళు లోపల కూడా మంచిగా ఉంటాయండి గ్రీన్ కలర్ అంటే ఇప్పుడు లేత ఉంటాయి అనమాట ఒక రెడ్డిష్ కూడా కావన్నమాట అంత బాగుంటాయి ఇవి బలం ఎక్కువై ఇట్లా లావ్ అవుతున్నాయి కానీ ముదిరిపోయి కాదండి ఇవి చాలా బాగుంటాయి విపరీతం వచ్చినాయండి దొండకాయలు అయితే ఎంత అందంగా ఉన్నాయో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో అసలు ఇవి చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో పాతయి ఇట్లా ఆకులు ఏమైనా ఉంటే ఇవి ఎండిపోయి రాలిపోయి మళ్ళీ చిగుర్లు కొత్త కొత్తగా వస్తున్నాయి అన్నమాట అవే ఎండిపోయి రాలిపోతాయి మళ్ళీ అవే చిగుర్లు వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి చూస్తారు కదా మీరు ఎంతగానం ఉన్నాయో ఇగో గింతగానం ఆ గుత్తులు గుత్తులుగా చూడండి దొండకాయలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఉన్నాయి చూడండి దీనికే హాఫ్ కేజీ అన్నీ ఉన్నాయి ఈ ఒక్క ప్లేస్ ఉన్నాయి ఇంకా మొత్తం ఎన్ని ఉన్నాయో మీరే ఊహించుకోండి ఇగో రెండు ఈ ఒక్క ప్లేస్ ఉన్నాయి చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక్కడొకటి చూడండి ఇగో ఈయనే ఈ ఒక్క ప్లేసులనే చూడండి 15 వచ్చినాయి దొండకాయలు చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇగో ఇక్కడ వేద్దాం నేను ఇంట్లో ఏదన్నా అంటే వాడుకున్న టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడరు ఉల్లి పొట్టు కూరగాయల తొక్కలు ఇవన్నీ నేను ఒక బకెట్లో స్టోర్ చేస్తున్నా అది కూడా నేను ఈ మొక్కలకు తెచ్చి అప్పుడప్పుడు వేస్తున్నానండి ఒకసారేమో పశువుల ఎరువు ఒకసారేమో కిచెన్ వేస్ట్ అంటే టీ పౌడర్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయన్నమాట టీ పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకు పూల మొక్కలకే కానీ కూరగాయ మొక్కలకే కానీ ఇక్కడ చూడండి ఎంతగానో ఉన్నాయో ఇక్కడ కూడా చూస్తారు కదా ఇగో అన్నిటికీ మనకు టీ పౌడరు వేస్ట్ పడేయొద్దండి మనము వాటర్లో మంచిగా క్లీన్గా కడిగి ఆరబెట్టి మొక్కలకు వేస్తే చాలా బాగా పనిచేస్తుంది చూడండి అది కూడా నేను రెడీ చేసి మొక్కలకు వేస్తున్నా మనం గార్డెన్లో ఊడ్చిన ఆకులు ఉంటాయి కదండి ఆకులను కూడా మనము ఒక దగ్గర స్టోర్ చేసి మనం మొక్కలు అందులోనే మొక్కలన్న పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం ఎరువు లెక్క తయారైతే మొక్కలకు వేసుకుంటే కూడా అది కూడా బాగా ఫర్టిలైజర్ లెక్క పనిచేస్తుంది అన్నమాట అన్నీ వేసానే ఇట్లా మొక్కలు హెల్తీగా ఉంటాయండి ఊకనే ఇంత మంచిగా అయితే రావు చూస్తారు కదా ఇగో కింది నుంచి ఉన్నాయి పై వరకు ఇగో ఇక్కడ కూడా ఇంత గణం హార్వెస్ట్ వస్తుంటే మస్తు టైం పడుతుంది చూడండి అందుకే వీడియోలు ఎంతైనా సరే స్కిప్ చేయకుండా అయితే చూడండి చూస్తే మనకు మీకు కూడా పెంచుకోవాలని అయితే ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది చూడండి అందుకే మేము ఇట్లా వీడియో తీసి చూపిస్తామన్నమాట అందరూ గార్డెన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఇట్లా చూపిస్తున్నామన్నమాట
మనమే కాకుండా నలుగురు కూడా ఉపయోగపడతది కదా అని చెప్పేసి ఇట్లా వీడియో పెడుతున్నాం అన్నమాట. చూస్తారు కదండి దొండకాయలు ఎంత బాగుచ్చనే మన గార్డెన్ లో ప్రతి ఒక్క పంట ఎట్లొస్తుందో మీరే చూస్తారు కదండి. ఇన్ని దొండకాయలు విపరీతం దొండకాయలు ఎత్తునే చూడండి మన గార్డెన్ లో. నేను మూడు మొక్కలు నాటుకున్నా, మూడు మొక్కలకు చాలా దొండకాయలు ఎత్తునే, ఇట్లా గ్రేప్స్ లెక్క వస్తున్నాయి. చూస్తారు కదా మీరు ఎంత బాగుస్తున్నాయో. ఇదండి ఈరోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్. హార్వెస్ట్ చూడండి కాయగూరలు ఎంత బాగుచ్చినాయో మన గార్డెన్ లో. చిక్కుడుకాయ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. క్లోబీన్స్, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, టమాటాలు ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో మన గార్డెన్లో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూస్తారు కదండి చాలా బాగుంది మన గార్డెన్లో హార్వెస్ట్. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. హార్వెస్ట్ అయితే ఈరోజు చాలా బాగుంది. చూస్తారు కదండి చిక్కుడుకాయ ఎంత బాగుందో, బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, కొన్ని క్లోబీన్స్. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. హార్వెస్ట్ ఎలా ఉందండి? ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది. వంకాయలు ఉన్నాయి, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చెప్పనక్కర్లేదు. సూపర్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఒక్కొక్క చెట్టుకి అయితే ఇట్లా చెట్టు ఇరిగిపోయేటట్టుగా ఆసినాయి. క్యాబేజీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కు అంటే రేపు మళ్ళీ దింపేసుకుంటానండి. ఇప్పుడే ఎక్కువైంది కదా హార్వెస్ట్. వీడియోలు ఎంత అవుతుంది అనే ఉద్దేశంతో ఇంతటితో ఈ హార్వెస్ట్ ఆపేస్తున్నా. నెక్స్ట్ రేపు మళ్ళీ మిగతా హార్వెస్ట్ మిగిలిపోయినాయి కట్ చేసుకుందామండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నా హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.